వస్తున్నాయి, అది కూడా గుర్తించవచ్చు మనం. ఆయన ఏమో ఇప్పటికే వర్మ మీదే ఆధారపడి ఉన్నాను, పూర్తిగా వర్మే నన్ను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గ్లామరు, పవన్ కళ్యాణ్ ఇది నన్ను గెలిపిస్తాయని చంద్రబాబు నాయుడు అంటే ఆయనతో పెట్టుకుంటే, ఆయనేమో ఈయన చెప్పి పోటీ నుంచి తప్పించిన వర్మ మీద ఎక్కువగా నేను ఆధారపడి ఉన్నానని ఇప్పుడు రాధా కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకందుకు మనం సంతోషించాలి. మీరు ఒక రెండు నెలల కిందట మన చర్చలు చూస్తే ఆయన ఎటు డైరెక్షన్ ఎటుంటుంది, ఏ పార్టీ రకరకాలని ఉంటుంది, దాన్ని ముగించి ఒక రాజకీయ వ్యాఖ్యలు తీసుకున్నాడు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. చిరంజీవి గారు కూడా 5వ తారీఖున ప్రచారానికి వెళ్తున్నారంట, సాధ్యం అంటారు అది? ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయాలు దూరంగా ఉన్నారన్నారు, కానీ 5th స్కెడ్యూల్ ఉన్నదట ఆయన పిఠాపురంలో. ఓకే, ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదా, యాజ్ యువర్ టెల్లింగ్ ఆశీర్వదించదలుచుకుంటే అడ్డంకులు ఏముంటాయండి పెద్దగా, తమ్ముడు కోసం మళ్ళీ అది పెద్ద. చిరంజీవి అక్కడికి వెళ్ళి కూడా చెప్పొచ్చు, ఏదో కార్యక్రమం కోసము వెళ్ళొచ్చు. తప్పకుండా చిరంజీవి మరింతగా పవన్ కి అండగా నిలబడాలని భావిస్తున్నాడు అనేది స్పష్టం, అది అందులో సందేహమేం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ లేదా ఆయన శిబిరం కూడా చిరంజీవిని గురించి తీసుకురావటం, వీళ్ళు కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు కూడా చిరంజీవి తేవటం పోసని, అది జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఇప్పటికే వరుణ్ తేజ్ వెళ్ళాడు, అవును, ఇంకా నాగబాబు అక్కడే ఉన్నాడు, అచ్చంగా నాగబాబే ఎక్కువ ఇన్ఛార్జిగా ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి మెగా ఫ్యామిలీ తీసుకుంటుంది. మీరు మొదట్లో అడిగేవాళ్ళు కదా, అవును, మెగా ఫ్యామిలీ అయితే ఆయనతో ఉంటుందండి, ఇందులో ఏం సందేహం లేదు. మీరు అప్పుడే చెప్పారు మెగా స్టార్ కూడా ఇక్కడ ఉండబోతున్నాడు అంటే, ఒకటో రెండు సార్లు చెప్పొచ్చు, ఆయన రోజు ఉంటాడు అని నేను చెప్పలేను, కానీ అదైతే జరగవచ్చు. ఇక్కడ ఒక ఐ థింక్ వీఆర్ కమింగ్ టు ది క్లోజ్, మొన్న కూడా చెప్పాను నేను, ఎన్నికల్లో సినిమా తరాల ప్రభావం తగ్గిపోతుందండి. ఓకే, తెలంగాణలో కూడా మీరు చూస్తే బాబు మోహన్ దగ్గర నుంచి విజయశాంతి ఎక్కడ మీకు కనిపించట్లేదు, బాలకృష్ణ హిందూపురానికి పరిమితం అయిపోవడం తప్ప ఆయన ఎక్కడ బావగారు ఎక్కడ తిప్పి ఉపయోగిస్తున్నటువంటి లేదు. అక్కడ ఒక కోట శ్రీనివాసరావు అని, ఇంకో చోట ఇంకొక ఆయన అని గతంలో తారలు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పవర్ స్టార్ ఒకరు తన అసెంబ్లీలో ప్రవేశిస్తానని, అది కూడా ఆయన అసెంబ్లీలో ప్రవేశిస్తానని, ఒక చిరంజీవిలాగా లేదా ఎన్టీఆర్ లాగా దీనికోసం కాదు. అందుకని ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూ అక్కడ ఆయన ఎక్కువగా నిలబడి ఉన్నారు. మొత్తం మీద చెప్పాలంటే స్టార్ పవర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పవర్ స్టార్, స్టార్ పవర్, స్టార్ పవర్ అనేది రాజకీయాల్లో తగ్గిపోతూ ఉంది. అది ఓవరాల్ దేశవ్యాప్తంగా ఉంది. మోడీని ఆశ్రయించుకున్న నార్త్ ఇండియన్ స్టార్స్ కొంతమందిని మినహాయిస్తే సౌత్లో మటుకు ఓకే, అది కమల్ హాసన్ కూడా ఒక పార్లమెంట్ సీటుకు డిఎంకేతో కలిసి పోటీ చేస్తున్నాడు, మరి తనే పార్టీ పెట్టి కొంత ప్రయత్నం చేసిన ఆయన. అందుకని అది కూడా ఒక సింబల్. అంటే ఎన్టీఆర్ గారి తర్వాత పెద్దగా ఎంజీఆర్ తర్వాత కూడా సక్సెస్ లేవు కదండి స్టార్లకి, సో దాని మీద ప్రజల్లో ఆ హీరో అంటే సినిమాల వరకే పరిమితం, రాజకీయాలు కాదేమో అనే భావన ఏమైనా వచ్చింది అనుకోవచ్చా? అంటే ఒకటేమో కార్పొరేట్ పవర్ విపరీతంగా పెరిగిపోయింది, ఈవెన్ స్టార్స్ కూడా అంటే వందల కోట్లు అనేవి మామూలు అయిపోయిన తర్వాత, డబ్బు తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే అది లేనప్పుడు సావిత్రి గారు ఇలా ఉన్నారు అలాగే అది కట్టుకున్నారు ఇదంతా ఒక ఇది. ఇప్పుడు ఒకటేమో విజువల్ మీడియా, రెండవదేమో సూపర్ బిలియనీర్స్ సంఖ్య పెరిగిపోయి సినిమా పరిశ్రమ కూడా వందల కోట్లు కాదు మామూలు 100 కోట్లు అండి. మా 1 కోటి అయిందంటేనే నా రామనాయుడు ప్రేమ్ నగర్ ఆ సినిమాలు తీసినప్పుడు 25 లక్షలు అది కూడా చాలా సమకూర్చుకుంటాయి. అవి ఇప్పటికి చాలా గొప్ప డ్రీమ్ ఫిలిమ్స్ లాగా ఉంటాయి. సో ఈ క్రమంలో స్టార్ యొక్క పాత్ర ఒక మార్కెటింగ్ వాల్యూ ఉన్నంతగా సోషల్ వాల్యూ కొంచెం తగ్గుతూ వస్తున్న ఒక పరిస్థితి. వాళ్ళే ఒక సోషల్ కాజ్ కోసం నిలబడితే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది తగ్గిపోతుంది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ మేబీ ది లాస్ట్ ఆఫ్ హిస్ కైండ్ ఈ దశలో. ఒక నటుడుగా హీరోగా ప్రభావితం, ఆయన కూడా కేవలం తన మీదే ఆధారపడట్లేదు, హరిరామ జోగయ్య మీద ఆధారపడుతున్నారు, చంద్రబాబు నాయుడు మీద, అన్నిటి మించి మోదీ మహారాజ్ మీద కూడా ఆధారపడుతున్నారు. కాబట్టి స్టార్ పవర్లో ఒక పెద్ద చేంజ్ వచ్చింది. రైట్ సార్, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఎన్ని మన